हेलो फ्रेंड्स, वेलकम टू भाग्य माधव तेलुगु रुचि। ईरोज नेनु गोंगूर तो पप्पु चेशानु, चाला बागुंटुंदी कांबिनेशन। मनं वट्टी पप्पु चेसुकुंटे गैस ट्रबुल अने उंडे वाळ्ळकु कोंचेम इब्बंदिगा उंटुंदी। अटुवंटि वाळ्ळंता पप्पुलो इलांटिवि आकुरलु वेसुकोनि तिंटे मनकु चाला मंचिदि। आकुरलु मनकु ब्लड सर्क्युलेशन कि प्लस कंटि चूपुकि चाला मंचिदि कदा। ई गोंगूर आंध्र इष्टमैन गोंगूर अन्नमाट। इदि रेंडु कट्टल गोंगूर तीसुकुन्नानु। इदि आकुल आकुल मात्रमे ओल्सि पक्कन पेट्टुकोवाली, कोम्मलु तीसुकोकूडदु। ओल्सि मोत्तम अंता शुभ्रं चेसि पेट्टुकोवाली। इट्ला आकुल आकुलु तीसि पेट्टुकोवालन्नमाट। ఇట్లా బాగా శుభ్రం చేసి కడిగి పెట్టుకోవాలి। రెండు కట్టలు తీసుకున్నాను కదా, ఒకటి పప్పుకి ఒకటికి చట్నీకి చేశాను। ఇప్పుడు పప్పు చూద్దాము ఎలా చేయాలో। ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి। ఒక 10-15 పచ్చిమిరపకాయలు ఉంటాయి। పచ్చిమిరపకాయలు ఆయిల్ లో బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట। ఒక టమాటా వేసుకోవాలి। టమాటా ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే ఆకు పుల్లగా ఉంటుంది గోంగూర కాబట్టి। ఓన్లీ టేస్ట్ కోసం ఒక టమాటా తీసుకున్నాను। ఇప్పుడు ఇది కడిగి శుభ్రంగా ఉంచిన గోంగూర అన్నమాట। మనకు క్వాంటిటీకి ఎంత సరిపోతుందో అంత తీసుకోవాలన్నమాట। నేను 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను, దానికి సరిపోయేంత 1 కట్ట వరకు వేసుకున్నాను। 1 కప్పు కందిపప్పు అన్నమాట। ఇవి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి। ఇప్పుడు ఆకు వేసుకున్నాం కదా, మనకు కుక్కర్ లో కొంచెం ఇది ఫ్రై అయిపోతే మనకు కందిపప్పు వేసుకోవచ్చు। కందిపప్పు ఉడకడానికి కొంచెం కష్టంగా ఉన్న వాళ్ళకైతే ఈ ఆకు అనేది లాస్ట్ లో కందిపప్పు ఉడికిన తర్వాత లాస్ట్ లో వేసుకోవచ్చు। ఉడకడానికి ఏ ప్రాబ్లం లేని వాళ్ళు అన్ని ఒకేసారి వేసుకొని మనం కుక్కర్ విజిల్స్ పెట్టుకోవాలన్నమాట। సరిపడంత వాటర్ వేసుకొని కొద్దిగా ఒక చిటికెడు పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఉడికించుకుందాము। కందిపప్పు ఉడకని వాళ్ళైతే పప్పు ఉడికించుకొని లాస్ట్ లో ఆకు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి। ఇది పులుపు ఉంటుంది కాబట్టి కందిపప్పు ఉడకదు, అది గుర్తుపెట్టుకొని లాస్ట్ లో వేసుకోండి। నాకైతే కందిపప్పు బాగా ఉడుకుతది, అందుకే నేను అన్ని ఒకేసారి వేసాను అన్నమాట। చూడండి ఇలా బాగా ఉడికిపోయింది, చూపిస్తాను చూడండి। కందిపప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది కదా, ఇప్పుడు బాగా దీన్ని పప్పుగుత్తితో శుభ్రంగా ఎనుపుకోవాలి। ఇప్పుడు తాలింపుకు గిన్నె పెట్టుకున్నాను, ఈ పప్పు ఇప్పుడు తాలింపు వేసుకోవాలన్నమాట। ఆయిల్ వేసుకొని కరివేపాకు, ఎండుమిర్చి, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేయించుకొని కొద్దిగా కరివేపాకు వేసుకుందాము। ఈ పప్పులో సాల్ట్ వేసుకుందాం రుచికి సరిపడంత। ఈ తాలింపు వేగుతూ ఉంటే మనం పప్పు గుత్తితో మెత్తగా చేసుకుందాము। మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత మనం తాలింపు పెట్టుకోవాలి। ఇప్పుడు షిఫ్ట్ చేసుకుందాము తాలింపు మొత్తం। ఓకే ఫ్రెండ్స్, భాగ్య మాధవ్ తెలుగు రుచికి సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇలాంటి కొత్త వెరైటీ వంటలన్నీ మీకు రోజు అప్లోడ్ అవుతూ ఉంటాయి। కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, అది టచ్ చేస్తే బెల్ వస్తుంది, బెల్ టచ్ చేస్తే ఆల్ అని వస్తుంది, ఆల్ టచ్ చేయండి, నా మిగతా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి రోజు। ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్।
గోంగూర పప్పు చాలామందికి ఇష్టంగా తింటారు. మీకు నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ గోంగూర పప్పు అన్నంలోకి, చపాతీలకి, రోటీలకి చాలా బాగా